हेलो फ्रेंड्स, वेलकम टू डे टुडे तेलुगु एंड गुड ईवनिंग। सेंसेक्स 108 पॉइंट्स गेन है, 61,981 दर क्लोज अयिते। निफ्टी 6 पॉइंट्स गेन है, 18,410 दर क्लोज अयिंदी। वेरस बैंक निफ्टी 163 पॉइंट्स गेन है, 42,535 दर क्लोज अयिंदी। इवाल्टी मार्केट्स ओक प्राइस एक्टिविटी ओपनिंग फ्लैट अंड अक्कडि नुंचि स्लाइट करेक्शन कनिपिस्तुन्ना। आफ्टर फर्स्ट 30 मिनट्स लो मार्केट स्टेबिलाइज अवुतू अप साइड की मार्केट लो मूव अयिते कनिपिंचिंदी। अंड अगेन सेल ऑफ अंड अगेन मार्केट लो रिकवरी, इदि बोथ निफ्टी अंड बैंक निफ्टी लो क्लियर गा कनिपिंचिंदी। इदि मीरु गमनिंचाली, रीसेंट మార్కెట్ ఎక్కడైతే రెసిస్టెన్స్ ని ఫేస్ చేసి క్లియర్ గా బ్రేక్అౌట్ ఇచ్చిందో అక్కడే ఈసారి మళ్ళీ ఫాల్ వస్తున్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది। పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీలో అయితే ఇది మనం ప్రీవియస్ డేస్ నుంచి గమనిస్తున్న రెసిస్టెన్స్, ఆ రెసిస్టెన్స్ దగ్గరే ప్రీవియస్ గాను రెసిస్టెన్స్ ఫేస్ చేయడం। వన్స్ ఆ రెసిస్టెన్స్ క్లియర్ గా బ్రేక్అౌట్ అయిన తర్వాత అగైన్ అక్కడే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకునే ప్రయత్నం మార్కెట్ లో మనకు కనిపించింది। ఇక మార్కెట్ గురించి మాట్లాడుకోవాలంటే గ్లోబల్ గా ఒక ఇంపార్టెంట్ అన్సర్టెనిటీ అయితే ప్లే అవుతుంది, బట్ ఫ్రెండ్స్ అది మార్కెట్స్ ని ఇప్పటికైతే బిగ్ వేలో అయితే ఇంపాక్ట్ చేయలేదు। రష్యా నుంచి వస్తున్న కొన్ని మిసైల్స్ పోలాండ్ లో లాంచ్ అవడం అనేవి ఇద్దరు డెత్ కి కారణం అవుతూ ఉండడం అని ఇందులో నాటో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు, ఇది ఒక జియో పొలిటికల్ అన్సర్టెనిటీ లా క్రియేట్ అవుతుందని కనిపిస్తున్నాయి। కానీ ఇప్పటికైతే ఆ టాపిక్ అంత బిగ్ అప్డేట్ లో అయితే కనిపించట్లేదు। మేబీ ఆ రీజన్ ఇవాళ ఓవరాల్ మార్కెట్స్ రిలేటెడ్ గా స్లైట్ సెల్లింగ్ ప్రెషర్ అయితే క్రియేట్ చేసి ఉండాలి। బట్ నిన్నటి యుఎస్ మార్కెట్స్ ని మీరు గమనిస్తే పర్టికులర్లీ నాస్ డాక్ మంచిగా మూవ్ అయింది। అండ్ ఈ కాంబినేషన్స్ ని గమనించండి, నిన్న బాండ్ డీల్స్ ఫాలో అయ్యాయి, యాక్చువల్ గా బాండ్ డీల్స్ పెరుగుతుండడం నెగిటివ్ గా చూస్తాం, ఫాలో అవడం పాజిటివ్ గా చూడాలి కదా। సో బాండ్ డీల్స్ ఫాలో అయ్యాయి, డాలర్ ఫాల్ అయింది, నాస్డాక్ యుఎస్ మార్కెట్స్ కూడా పెరిగాయి। బట్ స్టిల్ ఓపెనింగ్ టైమ్ లో ఎస్ఎక్స్ నిఫ్టీ లో పాజిటివ్నెస్ కనిపించలేదు అండ్ ఓపెన్ యాక్స్ ఆ టైం వరకు కూడా స్ట్రెంత్ అయితే లేదు। బట్ ఓవరాల్ మార్కెట్ ఇవాళ కూడా పాజిటివ్ లోనే ఎండ్ అయింది। బ్యాంక్ నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేస్తూనే ఉంది రికార్డ్ హైస్ కి, బట్ నిఫ్టీ లెస్ దాన్ 1% ఆల్ టైమ్ హైస్ కి దూరంలో అయితే ఉంది। అండ్ నిన్న ఎఫ్ఐఎస్డిఎస్ ఇద్దరు సెల్ చేసినట్లు కనిపిస్తారు, బట్ బిగ్ సెల్లింగ్ అయితే కాదు కాబట్టి దాన్ని మనం రియల్ సెల్లింగ్ లా చూడడానికి లేదు। అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డేటా కూడా, డిసెంబర్ 2nd వరకు మీన్స్ ఇప్పటి నుంచి నెక్స్ట్ డిసెంబర్ 2nd వరకు కూడా ఏ బిగ్ అప్డేట్స్ కూడా లేవు। డిసెంబర్ 2nd మనకి మంత్లీ ఎంప్లాయ్మెంట్ డేటా అయితే అప్డేట్ అవుతుంది। రీసెంట్ టైమ్స్ లో జాబ్ కట్స్ ని ఎక్కువగా వింటున్నాం కాబట్టి ఆ మంత్లీ ఎంప్లాయ్మెంట్ డేటా యుఎస్ ఎంప్లాయ్మెంట్ డేటా అది, సో అన్ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంది, మంత్లీ జాబ్స్ డేటా ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అన్న డేటా అయితే మార్కెట్ కీన్ గా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అది మనం ఫస్ట్ గమనించే ఇంపార్టెంట్ ఈవెంట్. సో టిల్ డిసెంబర్ 2nd ఇన్ బిట్వీన్ ఫెడ్ గవర్నర్స్ రీజనల్ గవర్నర్స్ మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి కూడా మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్ లో చూడలేవు। మనం చూసే బిగ్ ఈవెంట్ అయితే ఇక్కడ నుంచి చూడాలనుకుంటే డిసెంబర్ 2nd రాబోతున్నది, ఇన్ బిట్వీన్ మనకి డేటా అయితే పెద్దగా మార్కెట్ ని హిట్ చేయదు। అండ్ రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తున్నారా, చైనీస్ మార్కెట్ పర్టికులర్లీ హ్యాన్సెంగ్ 25% దగ్గరగా రీసెంట్ టైమ్స్ లో పెరిగింది। సో చైనీస్ ఎకానమీ కూడా ఓపెన్ అవుతుంది, ఇంకా రిస్ట్రిక్షన్స్ కూడా ఈజ్ అవుతున్నాయి అంటున్నారు కాబట్టి మన ఇండియన్ సెక్టార్స్ లైక్ మెటల్స్ కానీ కెమికల్స్ కానీ వీటిపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో గమనించాలి, బికాస్ అక్కడ వాటి ప్రొడక్షన్ పెరుగుతున్నట్లయితే ఇక్కడ ఈ కంపెనీస్ రిలేటెడ్ గా మనం ఇంపాక్ట్ ని చూడొచ్చు। బట్ చైనా వాళ్ళు అక్కడ ఉన్న సెక్టార్స్ పర్టికులర్లీ మెటల్స్ అండ్ కెమికల్స్ రిలేటెడ్ గా ఉన్న మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ని విధిస్తారు, ప్రీవియస్ గా విధించిన రెస్ట్రిక్షన్స్ ని ఈజ్ చేస్తారా, ఆర్ అవి ఎగ్జిస్టింగ్ గా కంటిన్యూ చేస్తూ ఇతర సెక్టార్స్ ని ఎంకరేజ్ చేస్తారా, ఇది ఇంపార్టెంట్ గా గమనించాల్సింది। ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి। ఫ్రెండ్స్ న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు, ఈ రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు మీకు సిడిఎస్ఎల్ వాళ్ళ దగ్గర నుంచి యూసీసీ బ్లాక్ అనే మెయిల్ వచ్చి ఉంటుంది, మ్యాండేటరీ బ్లాక్ మెకానిజం అండ్ వాలిడేషన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ పేయిన్ ఆఫ్ సెక్యూరిటీస్ అని। సో సెబీ రిలేటెడ్ గా ఒక సర్క్యులర్ ని మెన్షన్ చేస్తూ సిడిఎస్ఎల్ వాళ్ళు మెయిల్స్ పంపిస్తున్నారు యూసీసీ రిలేటెడ్ గా, అది ఏంటి అని అడుగుతున్నారు। దీని రిలేటెడ్ గా ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను, ఇది మనకి సంబంధించింది కాదు, ఇది మన బ్రోకర్స్ కి సంబంధించింది, ట్రేడింగ్ మెంబర్స్ కి సంబంధించింది। సో సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నుంచి కొన్ని డేస్ బ్యాక్ ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేశారు, అందులో భాగంగా మన ప్రతి అకౌంట్ కి ఒక యూసీసీ ఉంటుంది, యూనిక్ క్లయింట్ కోడ్, ఆ యూనిక్ క్లయింట్ కోడ్ ని మన అకౌంట్ కి లింక్ చేస్తూనే ట్రాన్సాక్షన్స్ చేయాలని సెబీ వాళ్ళు ఒక సర్క్యులర్ ని అయితే లాంచ్ చేశారు। కాబట్టి మనకుండే యూసీసీని అండ్ మన అకౌంట్ తో జరిగే ట్రాన్సాక్షన్స్ ని లింక్ చేయాలని, అలా లింక్ చేయని ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఉంటాయని ఒక అప్డేట్స్ ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి। సో అలా లింక్ మనం అయితే చేయలేం కదా, అది చేయాల్సింది బ్రోకింగ్ కంపెనీసే, సో అవి వాళ్ళు చేస్తుంటారు ఆల్రెడీ, అవి మనకి సంబంధించిన రిమైండర్స్ కాదు, వాళ్ళకి సంబంధించిన రిమైండర్. సో ఇలా బ్లాక్ అవుతుంది అంటున్నారు, అసలు ఏం జరుగుతుందని ఇలా మెయిల్స్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ మెయిల్స్ ని మీరు కంప్లీట్ గా నెగ్లెక్ట్ చేయొచ్చు, వీటితో మనకి సంబంధం లేదు. నెక్స్ట్ టీసీఎన్ఎస్ క్లాతింగ్ గురించి మాట్లాడుకోవాలి, వీళ్ళు ఉమెన్ బ్రాండింగ్ లైక్ డబ్ల్యూ కానీ అండ్ ఆరిలియా కానీ ఈ బ్రాండ్స్ రిలేటెడ్ గా బిజినెస్ ని చేస్తుంటారు। వీళ్ళ రిలేటెడ్ గా ప్రమోటర్ గ్రూప్ కంపెనీ అయిన టీఏ అసోసియేట్స్ వాళ్ళు 29.24% వాటాని సెల్ చేస్తున్నారనేసరికి, యాక్చువల్లీ ఇది ఇప్పుడు వస్తున్న అప్డేట్ ఏం కాదు, మీరు గమనిస్తే ఇది ఆగస్ట్ లో కూడా ఈ స్పెక్యులేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి, కానీ ఇప్పుడు టీఏ అసోసియేట్స్ ఈ కంపెనీ ప్రమోటర్ గ్రూప్ 29.24% వాటాని సెల్ చేస్తుంది అండ్ అది కొనడానికి రిలయన్స్ రీటైల్, నైకా, ట్రెంట్, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ ఇంకొన్ని ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ వాళ్ళు కూడా పోటీ పడుతున్నారనేసరికి ఈ కంపెనీ రిలేటెడ్ గా ఇవాళ మనం బయింగ్ యాక్టివిటీని చూసాం. నెక్స్ట్ ఎస్కార్ట్స్ గురించి మాట్లాడుకోవాలి, మీరు గమనిస్తే ఈ మంత్ 8th న వీళ్ళు ప్రైస్ హైక్ అప్డేట్ చేశారు కదా, అగ్రికల్చర్
అగ్రికల్చర్ లో యూస్ చేసే మిషనరీ లైక్ ట్రాక్టర్స్ వీటి రిలేటెడ్ గా ప్రైసెస్ ని పెంచుతున్నట్టు అది ఇవాల్ట్ నుంచి ఎఫెక్టివ్ అవ్వబోతుంది. ఇది ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే మీరు గమనిస్తే రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ లో Q2 లో వీళ్ళ ఎంటైర్ రెవెన్యూస్ లో 72.4% దగ్గరగా వీళ్ళు సంపాదించుకుంటున్న రెవెన్యూస్ లో మెటీరియల్ కాస్ట్ పోతుంది. దీని కారణంగానే వీళ్ళ మార్జిన్స్ చాలా ఎక్కువగా ఫాలో అయ్యాయి రీసెంట్ క్వార్టర్స్ లో. మీరు గమనిస్తే 5-6 క్వార్టర్స్ బ్యాక్ ఎస్కార్ట్స్ వాళ్ళ మార్జిన్స్ 14% దగ్గరగా ఉంటే ఇప్పుడు నియర్లీ 8% మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. రీసెంట్ గా వీళ్ళు తీసుకున్న ప్రైస్ హైక్ ఇవాల్ట్ నుంచి అమలు అవబోతుంది కాబట్టి ఇవాల్ట్ నుంచి సేల్స్ అమలు అయితే ఇవాల్ట్ నుంచి వీళ్ళ మార్జిన్స్ మారడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ పర్టికులర్ మంత్ తో వస్తున్న డేటా అప్కమింగ్ క్వార్టర్లీ డేటా మనం గమనించాల్సి ఉంటుంది. ఒకటనే కాదు మల్టిపుల్ ప్రైస్ హైక్స్ కూడా వీళ్ళు తీసుకుంటూ మార్జిన్స్ ని స్టెబిలైజ్ చేస్తుంటే అది మన ఓవరాల్ ఎస్కార్ట్స్ రిలేటెడ్ గా అప్కమింగ్ నెంబర్స్ కి పాజిటివ్ వ్యూ తో నెంబర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆదానీ స్టాక్స్ ఇవాళ సడన్ గా ఒక 4% దగ్గరగా పాజిటివ్ నుంచి నెగిటివ్ కి ఎందుకు డ్రాప్ అయిన క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ 2:00 నుంచి నెక్స్ట్ 30 మినిట్స్ లో ఆదానీ ఎంటర్ప్రైజెస్ కానీ ఆదానీ పోర్ట్స్ అండ్ ఆదానీ పవర్ ఇలా మల్టిపుల్ ఆదానీ స్టాక్స్ రిలేటెడ్ గా సెల్లింగ్ కనిపించింది. దీని బ్యాక్ ఏదైనా అప్డేట్ ఉందా అని ఇవనే కాదు మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇవాళ మనకి సెల్లింగ్ కనిపించింది. అది మీరు ఈవెన్ ఇండెక్స్ లో కూడా గమనించవచ్చు. ఎగ్జాక్ట్ 230-240 వరకు ఒక 70-80 పాయింట్స్ ఫాల్ ఇండెక్స్ లో కూడా కనిపించింది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ రిలేటెడ్ గా ఆ పాయింట్ లో సెల్లింగ్ యాక్టివిటీ మనకు ఓవరాల్ ఇండెక్స్ బేస్డ్ గా కూడా రన్ అయింది. సో ఎగ్జాక్ట్లీ ఆదానీ బేస్డ్ గా అయితే ఎటువంటి స్టాక్స్ అప్డేట్ లేదు. నెక్స్ట్ ఫ్యూజన్ మైక్రో ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. అలా సెల్లింగ్ ప్రెషర్ తో నిన్న డౌన్ సైడ్ క్లోజ్ అయిన స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యాక ఆ స్టాక్ రిలేటెడ్ గా ఒక బిగ్ బయింగ్ యాక్టివిటీ మాసచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి 5,50,000 షేర్స్ 339 రూపీస్ యావరేజ్ ప్రైస్ లో కొన్నారని వస్తున్న అప్డేట్స్. నేను ఆ సెల్లింగ్ ప్రెషర్ లో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్టేక్ ని రైజ్ చేస్తున్నారనేసరికి స్టాక్ ఇవాళ 6% అబో అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ IRCTC వాళ్ళ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేస్తారు, తర్వాత కాన్ఫరెన్స్ కాల్. కాన్ఫరెన్స్ కాల్ లో వీళ్ళు మెన్షన్ చేసిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని గమనిస్తే ఇంటర్నెట్ టికెటింగ్ బిజినెస్ రిలేటెడ్ గా ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కొంత వీక్ నెంబర్స్ వచ్చాయి కానీ అది అప్కమింగ్ టైమ్స్ లో ఇంప్రూవ్ అవుతుందని వీళ్ళు భావిస్తున్నారని, ఎంటైర్ FY23 కి క్యాటరింగ్ బిజినెస్ రిలేటెడ్ గా 1500 crore సేల్స్ ని వీళ్ళు నమోదు చేస్తారని ఇలా గైడెన్స్ ఇస్తూ రైల్ ని రిలేటెడ్ గా ఇంకొక 2 plants ని వర్కింగ్ లో తీసుకురానున్నారని, అది కూడా ఈ Q3 FY23 లోనే ఆపరేషనలైజ్ చేస్తారని ఇలా అప్డేట్స్ చేశారు. అండ్ టూరిజం బిజినెస్ నుంచి ఇంకా ఎక్కువ రెవెన్యూ ని IRCTC వాళ్ళు సంపాదించుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయని ఓవరాల్ వీళ్ళు చేసిన కాన్ఫరెన్స్ కాల్ అండ్ తర్వాత ఇస్తున్న అప్డేట్స్ ఓవరాల్ అప్డేట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. వీటితోనే స్టాక్ ఇవాళ ఓపెన్ అయ్యి అప్ సైడ్ కి మూవ్ అవుతున్న ఓవరాల్ బై ఎండింగ్ నియర్ టు 2% ఫాల్ తో స్టాక్ అయితే క్లోజ్ అయింది. సో రిజల్ట్స్ స్లైట్లీ బిలో ఎస్టిమేట్స్ ఉన్నాయి బట్ కాన్ఫరెన్స్ కాల్ అప్డేట్స్ పాజిటివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ ఈ రీసెంట్ టైమ్స్ లో డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా గుడ్ ట్రాక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్న అప్డేట్స్ ప్రకారం BEL వాళ్ళు మల్టిపుల్ ఆర్డర్స్ అండ్ కాంట్రాక్ట్స్ ని గెలుచుకుంటున్నారు. అది BEL స్టాక్ భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్స్ కి పాజిటివ్ బట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ రిలేటెడ్ గా యాజ్ ఎ డిఫెన్స్ స్టాక్ ఎలారా క్యాపిటల్ వాళ్ళు ఈ స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ నెక్స్ట్ 12 మంత్స్ లో 3,550 మీన్స్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ తో చూస్తే 41% అప్ సైడ్ మూవ్ ఉంటుందని ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ బై రేటింగ్ ఇచ్చారు. దీని బ్యాక్ విల్ మెన్షన్ చేస్తున్న లాజిక్ పెద్ద మొత్తంలో ఆర్డర్స్ గెలుచుకుంటూ బిజినెస్ లో కూడా స్టేబుల్ మార్జిన్స్ ని మెయింటైన్ చేస్తూ డబల్ డిజిట్ ఎర్నింగ్ గ్రోత్ విల్ బై FY22 to FY25 నెక్స్ట్ 3 ఇయర్స్ లో మీన్స్ నెక్స్ట్ 3 ఇయర్స్ లో తీసుకురాగలరని, అండ్ వీళ్ళ బిజినెస్ 16% CAGR గ్రోత్ తో అండ్ ROE 21% దగ్గరగా అండ్ బై FY25 విల్ రీచ్ అవ్వగలరని ఎస్టిమేట్ చేస్తూ స్టాక్ టార్గెట్ అయితే 41% అప్ సైడ్ 3,550 అని ఇస్తున్నారు. బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మెన్షన్ చేస్తున్నారు. ఇఫ్ డొమెస్టిక్ గా కానీ అండ్ ఇంటర్నేషనల్ గా కానీ డిఫెన్స్ సెక్టార్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా చెప్పిన అలొకేషన్ కంటే మీన్స్ స్పెండింగ్ కంటే ఈసారి స్పెండింగ్ తగ్గిస్తున్నా వీళ్ళకి రిస్క్ అని, అండ్ కమోడిటీ ప్రైజెస్ కూడా భారీగా పెరిగిపోతున్నా వీళ్ళకి మార్జిన్స్ లో ప్రెషర్ ఉంటుందని ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ని కూడా ఇచ్చారు. బట్ ఓవరాల్ బై రేటింగ్ ఇస్తూ 41% అప్ సైడ్ టార్గెట్. స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో 6% మూవ్ అయింది. ట్రావెల్ లో మీరు ఒకవేళ బుక్ సమరీని తెలుగులో వినాలనుకుంటుంటే కుకు FM వాళ్ళు ఫేమస్ బుక్స్ తెలుగు ఆడియోతో వాళ్ళ యాప్ లో అందిస్తున్నారు. ఇవాళ బుక్ సజెషన్ ద లెజెండరీ మనీ మేనేజర్ అయిన పీటర్ లించ్ గారు రాసిన బీటింగ్ ద స్ట్రీట్. పీటర్ లించ్ గారు ఎప్పుడు చెప్పేది మనం చూస్తున్న స్టాక్ ప్రైస్ కాదు, ఆ స్టాక్ వెనక ఒక కంపెనీ ఉంటుంది అండ్ ఆ కంపెనీ చేసే గుడ్ ఆర్ బ్యాడ్ థింగ్స్ వల్లే మనం చూసిన స్టాక్ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. కాబట్టి తను ఈ బుక్ లో ఒక రీటైల్ ఇన్వెస్టర్ ఎక్స్పర్ట్ లా ఎలా థింక్ చేయాలి, పర్టికులర్లీ స్టాక్స్ ని పిక్ చేసుకుంటున్నప్పుడు, పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసినప్పుడు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఎక్స్పర్ట్స్ అయితే ఏవేవి గమనించి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ కూడా ఈ బుక్ లో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఈ ఎంటైర్ ఇంగ్లీష్ బుక్ ఒక తెలుగు ఆడియో మీకు కుకు FM యాప్ లో దొరుకుతుంది. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇవాళ 2 IPOs లిస్ట్ అయ్యాయి. ఒకటి బికాజీ 7% లిస్టింగ్ గెయిన్స్ తో లిస్ట్ అయిన తర్వాత స్లైట్ డిక్లైన్ అవుతూ ఓవరాల్ లిస్టింగ్ డే గెయిన్స్
గెయిన్స్ 6% దగ్గరగా కనిపించాయి. ఇంకొకటి గ్లోబల్ హెల్త్ 18.5% లిస్టింగ్ గెయిన్స్ ఉంటున్న క్లోజింగ్ టైం కి ఇంకా పెరుగుతూ ఈ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 23.5% దగ్గరగా లిస్టింగ్ డే గెయిన్స్ అయితే ఇచ్చింది. నెక్స్ట్ సెబి వాళ్ళు ఇంకొన్ని న్యూ రూల్స్ టాప్ 250 కంపెనీస్ కి తీసుకురాబోతున్నట్లయితే డేటా కనిపిస్తుంది. ఈ రూల్ దేని రిలేటెడ్ గా మనకి చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి కదా బయట, ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళని అక్వైర్ చేయబోతున్నారనో, లేకపోతే ఈ కంపెనీలో ఇన్వెస్టర్ వాటాను కొనబోతున్నారా వాటాను అమ్మబోతున్నారనో, లేకపోతే ఈ కంపెనీ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నానో, ఇలా చాలా అప్డేట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ అప్డేట్స్ కి కంపెనీస్ చాలా లేట్ గా కూడా రెస్పాండ్ అవుతుంటాయి. ఇలా లేట్ గా రెస్పాండ్ అయినందుకే రిలయన్స్ వాళ్ళపై సెబీ వాళ్ళు చర్యలు తీసుకునేందుకు కూడా ప్రాసెస్ ని స్టార్ట్ చేశారు. జియో ఫేస్బుక్ రిలేటెడ్ గా డేటాని చాలా లేట్ గా కన్ఫర్మ్ చేశారని అది ఆల్రెడీ మార్కెట్ లో సర్క్యులేట్ అయ్యి ప్రియర్ అడ్వాంటేజ్ ఎక్స్చేంజెస్ కి ఇవ్వకముందే ఇన్ఫర్మేషన్ బయటకి లీక్ అయిందనే ఒక అప్డేట్స్ కూడా మార్కెట్ లో వినిపించాయి. సో వీటన్నిటిని అడ్డుకోవడానికి టాప్ 250 కంపెనీస్ బై మార్కెట్ క్యాపిటల్ అవన్నీ కూడా ఖచ్చితంగా మార్కెట్ లో వాటికి అగేనెస్ట్ గా ఏదైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అప్డేట్స్ వస్తుంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యి అది కరెక్టా కాదా, మీన్స్ అది రూమరా లేకపోతే ప్రాక్టికల్ గా ఫ్యూచర్ లో అది పాసిబిలిటీకి తీసుకువెళ్ళడానికి కంపెనీ ఆలోచిస్తుందన్న ఒక క్లారిటీని కంపెనీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని, ఇలా సెబీ వాళ్ళు టాప్ 250 కంపెనీస్ కి న్యూ రూల్స్ ని తీసుకురాబోతున్నారనే బ్లూంబర్గ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ పీబీ ఫిన్టెక్ మీన్స్ పాలసీ బజార్ గురించి మాట్లాడుకోవాలి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఐఆర్డిఏ వాళ్ళు బీమా సుగం తీసుకురావడం కారణంగా పాలసీ బజార్ వాళ్ళు ఇంపాక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో రెగ్యులేటర్స్ దగ్గర నుంచి వస్తున్న ఈ చేంజెస్ ని వీళ్ళు ఎలా ఎదుర్కొంటారనే క్వశ్చన్స్ మార్కెట్ లో ఉంటున్న సందర్భంలో సిఎల్ఎస్ఏ వాళ్ళు బై రేటింగ్ ఇస్తూ ఈ స్టాక్ ఇక్కడ నుంచి అప్ సైడ్ 55% మూవ్ అవుతూ నెక్స్ట్ 12 మంత్స్ లో 600 రూపీస్ కి రీచ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలా సిఎల్ఎస్ఏ వాళ్ళు బై కాల్ ని ఇనిషియేట్ చేస్తూ టార్గెట్ 600 అని మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు ఇస్తున్న కీ రీజన్స్ ఎంటైర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ 10% సిఏజీఆర్ తో నెక్స్ట్ 15 ఇయర్స్ లో గ్రో అవుతున్నప్పుడు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా వీళ్ళు కూడా 30% సిఏజీఆర్ తో గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుందని. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 ఇయర్స్ వీళ్ళ రెవెన్యూస్ 37% అండ్ ప్రీమియం కాంట్రిబ్యూషన్ మార్జిన్స్ లో కూడా 38% సిఏజీఆర్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అండ్ బై FY26 6 బిలియన్ రూపీస్ దగ్గరగా ప్రాఫిట్ విల్ మేక్ చేస్తారని ఒక ఎస్టిమేట్స్ లో వీళ్ళు బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 600 రూపీస్ పర్ షేర్ అంటున్నట్లు సిఎల్ఎస్ఏ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. బట్ ఈ స్టాక్ రిలేటెడ్ గా ఆల్రెడీ హోల్డ్ చేసిన వాళ్ళు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు రెగ్యులేటర్స్ దగ్గర నుంచి వస్తున్న ఈ అప్డేట్స్ పర్టికులర్ గా బీమా సుగం రిలేటెడ్ గా ప్లాట్ఫామ్ రిలేటెడ్ గా ఎటువంటి రూల్స్ తో వాళ్ళు వస్తారు, ఆ రూల్స్ కారణంగా అగ్రిగేటర్స్ కి అండ్ ఏజెంట్స్ కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనే ఒక ఈవెంట్స్ ని న్యూస్ ఈవెంట్స్ ని అండ్ వస్తున్న అప్డేట్స్ ని కూడా క్లోజ్ గా ట్రాక్ చేయగలిగితేనే స్టాక్ రిలేటెడ్ గా ఫర్దర్ యాక్షన్ తీసుకోవడానికి ఆలోచించాలి. నెక్స్ట్ పేటిఎం గురించి మాట్లాడుకోవాలి. పేటిఎం లో ఇన్వెస్ట్ చేసిన ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ ఒక 1 ఇయర్ లాక్ ఇన్ పీరియడ్ నవంబర్ 15 కి అయితే ఎండ్ అయింది, మీన్స్ నిన్నటికైతే ఎండ్ అయింది. సో ఎవరైనా సెల్ చేయాలనుకుంటే ఇవాళ సెల్ చేసి ఉండాలి. అలా కనిపిస్తున్న సెల్లింగ్ ప్రెషర్ ఇవాళ స్టాక్ నియర్లీ 4% దగ్గరగా ఫాలో అయింది. ఇంకా బిగ్ ఫాల్ ఉంటుందేమో మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అంత బిగ్ ఫాల్ అయితే కనిపించలేదు. ఇలా 1 or 2 డేస్ కానీ స్టాక్ స్టేబుల్ అవుతున్నట్లయితే ఫర్దర్ గా ఉంటున్న అన్సర్టనిటీ నెగిటివిటీ ఈ ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ రిలేటెడ్ గా కంప్లీట్ అయితే అవుతుంది. ఇది ఒక ఓవర్ హ్యాంగ్, దీని కారణంగా పాజిటివ్ గా స్టాక్ మూవ్ అయిపోతుందని కాదు, బట్ ఇలా బిగ్ సెల్లింగ్ ఉంటుందేమో ఆఫ్టర్ నవంబర్ 15 అని మార్కెట్ లో అన్సర్టనిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా బయింగ్ యాక్టివిటీ చూపించాలన్నా ఫస్ట్ ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యాక చూద్దాం అనుకుని వెయిట్ చేస్తుంటారు, సైడ్ వేస్ లో ఉంటారు. అట్లీస్ట్ ఒక నెగిటివ్ ఈవెంట్ కంప్లీట్ అవుతుంటే ఫర్దర్ గా స్టాక్ రిలేటెడ్ ఉంటున్న నెంబర్స్ అండ్ మార్కెట్ లో ఉంటున్న సెంటిమెంట్ స్టాక్స్ ని మూవ్ చేస్తాయి. ఎల్సీ ఇలాంటి ఓవర్ హ్యాంగ్స్ కంటిన్యూ అవుతున్నంత వరకు ఈవెన్ బయింగ్ ఇంట్రెస్ట్ ఉంటున్న ఆ ఈవెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళు సైడ్ వేస్ లో ఉంటారు. కాబట్టి స్టాక్ లో సెల్లింగ్ ఆ డౌన్ సైడ్ మూవ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇలా ఓవర్ హ్యాంగ్ కంప్లీట్ అవుతుండడం ఈవెన్ ఇవాళ స్టాక్ 4% ఫాల్ అవుతున్నా ఓవరాల్ మనం పాజిటివ్ గానే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ లో FIS కొన్న టాప్ 10 బయింగ్ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ స్టాక్స్ లో FIS ఎక్కువ మొత్తంలో ఈ క్వార్టర్ 2 లో బయింగ్ అయితే చేశారు. ఫస్ట్ టాటా స్టీల్, నెక్స్ట్ BEL, బజాజ్ ఫిన్సర్వ్, మ్యాక్స్ హెల్త్ కేర్, భారతీ ఎయిర్టెల్, జొమాటో, ICICI బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, గెయిల్ అండ్ ITC. వీటి రిలేటెడ్ గా రీసెంట్ క్వార్టర్స్ లో భారీ మొత్తంలో FIS వాటాని షేర్స్ అయితే కొన్నారు. నెక్స్ట్ హిందుస్థాన్ జింక్ గురించి మాట్లాడుకోవాలి. హిందుస్థాన్ జింక్ వాళ్ళు 15.5 రూపీ పర్ షేర్ డివిడెండ్ అయితే ప్రకటించారు. సో ఎంటైర్ వేల బుక్స్ లో క్యాష్ బై సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ కి చూస్తే 16,000 crores 16,000 కోట్ల దగ్గరగా ఉంది. అందులో 6,540 crores ని యూజ్ చేసి 15.5 రూపీ పర్ షేర్ డివిడెండ్ వీళ్ళు ప్రకటిస్తున్నారు. అండ్ ఈ డివిడెండ్ కి రికార్డ్ డేట్ నవంబర్ 24 అని అప్డేట్ చేస్తున్నారు. సో హిందుస్థాన్ జింక్ లో వాటాని హోల్డ్ చేస్తున్న వాళ్ళకి ఈ డివిడెండ్ వస్తుంది. అండ్ ఈ డివిడెండ్ లో మెజారిటీ ఆఫ్ పోర్షన్ వేదాంత వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వేదాంత షేర్ హోల్డర్స్ కూడా వేదాంత వాళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో డివిడెండ్ ఇవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో వీళ్ళైతే 15.5 రూపీ పర్ షేర్ ఇచ్చారు. సో కొంత క్యాల్కులేట్ చేస్తే మనకి అర్థం అవుతుంది వేదాంతలో ఎంత డివిడెండ్ వస్తుందని. ఆ క్యాల్కులేషన్స్ తర్వాత అప్కమింగ్ వీడియోస్ లో పాసిబిలిటీ ఎంత ఉంది వేదాంతలోకి డివిడెండ్ రావడానికి మీకు న్యూస్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ తీసుకున్న రేంజ్ ని గమనించండి. 18,370 to 18,350 ఆ 20 పాయింట్ రేంజ్ ని గమనించండి. అక్కడే ఇవాళ మనకి సపోర్ట్ ఉంది. అండ్ అప్ సైడ్ 18,450 ఇవాళ మనకి 18,440 వరకు వచ్చి రెసిస్టెన్స్.
రెసిస్టెన్స్ కనిపించింది అండ్ బ్యాంక్ నిఫ్టీ లో కూడా డౌన్ సైడ్ 42,450 అండ్ అప్ సైడ్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర సస్టైన్ అయ్యి టాప్ సైడ్ కి మోతుంటే 42,750 అండ్ ఆప్షన్ చైన్ డేటా స్టిల్ అదే రేంజ్ లో మెయింటైన్ అవుతూ ఉంది. నవంబర్ వీక్లీ అండ్ నెక్స్ట్ అప్ కమింగ్ వీక్లీ ఎక్స్పైరీస్ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ని కంబైన్ చేస్తున్నా అప్ సైడ్ అయితే 18,500 దగ్గర స్ట్రాంగ్ డేటా ఉంది, డౌన్ సైడ్ 18,200 అండ్ 18,000 దగ్గర బిల్డ్ అవుతుంది. సో టెంపరీ సపోర్ట్ డౌన్ సైడ్ 18,200 దగ్గరే చూడొచ్చు. నేను రీసెంట్ టైమ్స్ లో కూడా 18,200 జోన్స్ దగ్గరకు వస్తుంటే అదొక గుడ్ రిస్క్ రివార్డ్, అక్కడ నుంచి మనకి రివర్సల్ లో ప్లే చేయడం, అప్ సైడ్ కి ప్లే చేయడం. కానీ రేంజ్ బౌండ్నెస్ ఈ రేంజ్ లో ఉంటుందని మార్కెట్ ని చూడాలనుకున్నప్పుడు మాత్రం డౌన్ సైడ్ ప్రొటెక్టెడ్ సపోర్ట్ అయితే 18,000 రేంజ్, అప్ సైడ్ ఇమీడియట్ గా 18,500 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.